రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. నమస్తే, పీరియడ్ న్యూస్ కు స్వాగతం. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఒంగోలులోని రాజా పానగల్ రోడ్ నందు అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన విగ్రహాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అభిమానించే వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు. సమస్తం నిలిచంటుంది కలాం కలాం సలాం సలాం పచ్చని పైరు పొలమం సంఘటనగా మిగిలిపోద్ది. ఎందుకంటే అటువంటి గొప్ప మహానుభావుడు మన అబ్దుల్ కలాం ఇవాళ భారతదేశం వేసినటువంటి బీజం ఇవాళ మనం మిసైల్సే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం మిసైల్స్ అమ్మే స్టేజ్కి మన భారతదేశం పేదల పెళ్లిది భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారి ఆధారంగా మరి ఈరోజు కలాం గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఎలక్షన్స్ ముందర ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్లెక్సీ ఉండేది. అబ్దుల్ కలాం గారు బర్త్డే రోజు కానీ, అబ్దుల్ గారు చనిపోయిన రోజు కానీ మన గఫూరు ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్లెక్సీ చేస్తుండేవాడు. నేను చూస్తూ ఉండేవాడిని, చూసి పోతా, నేను దారిలో వదిలి పోతా ఉండేవాడిని. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పకుండా నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విగ్రహానికి పర్మిషన్ కావాలి అని చెప్పి వచ్చే నేను చెప్పాను. ఎవరెవరు విగ్రహాలు పెట్టుకుంటున్నారు పర్మిషన్ లేకుండా, పెద్ద ఆయన విగ్రహం పెట్టడానికి పర్మిషన్ 25,000 మందికి ఇలా స్థలాలు ఇచ్చే కార్యక్రమం. అంతేకాదు వాళ్ళకి సంబంధించిన వాటిలో ఇంకా ఎవరున్నా ఇళ్ల స్థలాలు పేర్లు రాని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి. నెల లోపల ఖచ్చితంగా కూడా ఎవరికి ఇల్లు ఇల్లు లేదు మాకు అని, నేను గడపలో తిరిగినప్పుడు మాకు ఇల్లు రాలేదు, స్థలం రాలేదు అన్నమాట అనకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటామా. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చి ఇల్లు ఖర్చించేదానికి ఫ్రీగా ఇస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఖచ్చితంగా కూడా అలాగే మంచినీటి సమస్య కూడా ఇందాక లత గారు చెప్పినట్టు మంచినీటి సమస్య కూడా 339 కోట్లతోటి పనులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది.
అంటే మూడు నెలల్లో కాదు కానీ ఆరు ఏడు నెలల్లో మళ్ళీ అంత కూడా మంచినీటి సమస్య అన్ని అన్ని దగ్గర కొత్త పైప్ లైన్ వేసి ఓవర్ ట్యాంకులు కట్టి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది కూడా పగటి పూట నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టాము అని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రెండు కార్యక్రమాలు వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మీకు కార్యక్రమం చేసి ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చిగానే నేను ఎలక్షన్ పోవాలని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అందరూ కూడా ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా సోదరులు ఎప్పుడు కూడా ఏ విషయమైనా అక్క చెల్లెలు కానీ ఎవరికైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా అందులో మీకు దగ్గరలోనే ఉంటాను. ఎప్పుడైనా ఏ టైంలో రావచ్చు. అంటే ఇవన్నీ ఇక్కడందరూ కూడా బాధ చూసుకుంటాడు కానీ అవసరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా బాధను తీసుకొచ్చినా పర్వాలేదు మీరు డైరెక్ట్ గా. విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం మరియు వితంతు మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం ఒంగోలు విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మన విశ్వబ్రహ్మణ కమ్యూనిటీకి ఏ కార్యక్రమం పిలిచినా ఇంపార్టెన్స్ ఇచ్చి కంపల్సరీ హాజరవుతారు. మన కమ్యూనిటీకి కష్టపడి మమ్మల్ని నిర్మించుకొని నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత ఈ కళ్యాణమండపానికి కరోనా మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన ఎంతో మంది చేతులు మా విశ్వగ్రామంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో 2600 మంది ఓటర్స్ ఉన్నారు. ఈసారి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్క విశ్వగ్రామాన్ని కలిసి మిమ్మల్ని గెలిపించుకునే దానికి ఈ కమిటీ కష్టపడి పనిచేస్తూ బ్రాహ్మణ కళ్యాణ మండల కమిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మన కరోనాలో రైతుల దగ్గర 300 కుటుంబాలకి మనం విద్యార్థులు సరుకులు ఇచ్చాము. అదేవిధంగా ఇక టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా అభినందన సభ కార్యక్రమం పెట్టుకున్నాము. ఇప్పుడు పేద వింత మహిళలకి కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం పెట్టాము. గ్రామాల జనార్దన అధ్యక్షుడుగా ఇప్పుడు ఈ యొక్క కాబట్టి ఈరోజు ఒంగోలులో ఏ పక్కకు పోయినా మనం చేసాం. ఈరోజు అంబేద్కర్ భవన్ మనం చేసాం. ఈ పెద్ద మనిషి వచ్చి రాయేసుకున్నాడు. అదేవిధంగా బ్రిడ్జీలు కానించి రోడ్లు కానీ ఏ పక్కకి వెళ్ళినా కూడా ఈరోజు మనం చేసిన కార్యక్రమాలు మనం చేసిన పనుల వల్లే ఈరోజు గది 10 లక్షలు 7 లక్షలు ఈ రియల్ ఎస్టేట్ రేట్లు వచ్చిందంటే సదుపాయాలు ఇస్తేనే రేట్లు వస్తాయి. రోడ్లు వేస్తేనే కరెంటు నీళ్లు అన్నీ ఇస్తేనే మనకి వసతులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దాని తగ్గట్టుగా అన్నీ కూడా పెరిగే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పేదలు ఇల్లు లేవని చెప్పి నేను 16,000 ఇల్లు ఆ రోజు శాంక్షన్ చేయించాము. దాంట్లో 7,050 ఎకరాలు ఏమో మనం ఆ రోజు కొన్నాం. 15 ఎకరాలు ఏమో ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టాము. దగ్గర దగ్గర 6,000 ఇల్లు ఆ రోజు కట్టి దగ్గర దగ్గర 80% పూర్తయింది. మిగతా వాళ్ళ కోసం అని చెప్పేసి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అని చెప్పి ఆ రోజు దాన్ని పెట్టుకొని ఉన్నాం. దాన్ని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా కాల పని కాలేదు. 7,000 ఇల్లు అయితే నేను అది కూడా మన వాళ్ళంతా కూడా 500 రూపాయలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు కార్పొరేషన్ కట్టారు. కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి టిట్కో వాళ్ళకి పంపించారు. ఏదైతే సమస్య ఈ టిట్కో హౌసెస్ ఉన్నాయో దానికి పంపించారు. ఈయన పొద్దు గూగులు వచ్చేసి మొన్న కూడా చూశారు 10,000 నిధులు తీసుకున్నారు డబ్బులు పేదలను మోసం చేశారు. ఈయన 4.5 సంవత్సరాలు అవుతా ఉంది 80% కంప్లీట్ చేశాను. చెత్త కాగితాలు ఒకటి ఇచ్చేసి నీకు ప్లాట్ నెంబర్లు అని చెప్పేసి మోసం చేస్తా. ఈరోజు 20% కంప్లీట్ చేసి వాళ్ళకందరికి కూడా ముందు 6,000 మందికి పట్టాలు ఇచ్చుంటే సగం మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తయ్యారు. దానికి ఇంతవరకు లోపల పోయి ఏం జరిగిందనేది కూడా చూసుకోవాలి ఈ పెద్ద మనిషి. అదేమంటే నేనే ఆడుకుంటాను, నేను క్యాష్ ఆడతాను, ప్యాకెట్ ఆడతాను, సిగ్గు లేకుండా జనాలలో చెప్పేది కాదు. నేను జనాలు గెలిపించిందే గెలిపించారు. నేను 5 సంవత్సరాలు నేనేం చేశాను, నువ్వు అభివృద్ధి ఉంది గోళ్ళకి రంగు వేశారు ఇది చెప్తే అని చెప్తున్నావు కదా. నువ్వు కూడా కూర్చో, నేను కూర్చుంటా. ఉండేవాళ్ళ పెద్ద మనుషులు అందరినీ పిలిపించు, పత్రికలు అందరినీ పిలిపించండి, కూర్చుందాం. ఈ 4 సంవత్సరాలు 3 ఏళ్ళు ఏం చేసావో
నేను 5 సంవత్సరాలు నేను ఏం చేశాను, నేను చేసినప్పుడు ఎక్కడ అవినీతి జరిగిందా, నువ్వు చేసినప్పుడు ఏం జరిగిందా, కూర్చొని డైరెక్ట్గా లైవ్లోనే మాట్లాడదాం. ఆ దమ్ము ధైర్యం ఉంటే రా, లేకపోతే 25,000 ఇల్లు పట్టాలు కోర్టుకు వెళ్ళారు, ఇవన్నీ జనాలను మభ్యపెట్టి జనాలను ఇంకా మోసం చేద్దామని మాత్రం చూడొద్దని చెప్పి కూడా ఈ పెద్ద మనిషికి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఆ సబ్జెక్టు కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడే చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్గా నువ్వు ఏం చేసావో ప్రజలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు ఒక పట్టా ఇవ్వాలా, అదేమంటే మేము ఆ రోజుల్లో ఇచ్చానంటే ఆ రోజుల్లో తెలుగుదేశం టైంలోనే అన్నీ చేసి పెడితే వచ్చి పెద్ద మంచి పట్టాలు ఇచ్చాడు. ఆ రోజుంటే పెద్ద వాళ్ళందరికీ తెలుసు, మీకు తెలుసు అది. నువ్వేమైనా అగ్రిగేషన్ చేసి గవర్నమెంట్కి డబ్బు తీసుకొచ్చి ఒక 50 ఎకరాలు కొని 10 మందికి పట్టాలు ఇచ్చేసి ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఒక పని చేయకుండా రోడ్డు మీద రోడ్లు అన్నావు. నువ్వు చేస్తుందేంటి, నేను భాగ్యనగర్లో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం రోడ్లు వేసి డౌన్ అయిపోతే దాని మీద ఒక 2 రోడ్లు వేస్తే ఇప్పుడు 100 సార్లు చెప్పుకుంటాడు రోడ్డు మీద రోడ్లు ఏం చేశారు, అక్కడ వేసింది 2 రోడ్లు. మన 21వ డివిజన్లో ఏం రోడ్డు మీద రోడ్డు వేస్తాడు, నీకేం మతిపోయిందా? నువ్వు మన నన్ను 2 రోడ్లకి నువ్వు అన్నావే, నువ్వు ఎట్లా చేస్తున్నావు నువ్వు రోడ్డు మీద రోడ్డు? మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలిగా, ఎదురోడు మాట్లాడేటప్పుడు నువ్వు రోడ్డు మీద రోడ్డు అనేవాడివి, నువ్వు మళ్ళా ఎలా చేస్తున్నావు? కొంచెం ఆలోచించి ఏదైనా మాట్లాడాలి. కాబట్టి పద్ధతులు నువ్వు ఏం చేస్తావో నీ టైం దగ్గరికి వచ్చింది, నువ్వు ఏం చేయాలో ప్రజలకు చెప్పాలి. మేము కూడా ఇంకా జనాల్లోకి వెళ్ళే పరిస్థితులు రోజులు ఉన్నాయి. తొందరలో వెళ్ళినప్పుడు ఏందనేది కూడా మొత్తం ఒక్కోటి ఒక్కోటి ఈ చిట్టా కూడా వదులుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మీ ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనది ఏదైనా బ్రహ్మణో వేద అమృతేన అమృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజనాయ కీర్తిం ప్రజాం దదః భాయి వైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేత్ బ్రాహ్మణ వై. ఆ నిర్వాహకులు వస్తారు బాబన్న బాబరికే దాంట్లో చూడు, ఎవరిని మించి చేయి బాబు. స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ 79వ జయంతిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు యేదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మంగమూరు రోడ్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యేదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన భారతదేశం ముద్దుబిడ్డ రాజీవ్ గాంధీ అని, భారతదేశంలో విప్లవాత్మక సాంకేతిక నైపుణ్యాన్ని దేశ ప్రజలకు అందించిన మహనీయుడు గొప్ప వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గమనిస్తానే ఉన్నారు. మరి అటువంటి పాలకులను పాలద్రోలి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొని రావాలి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ యువత కానీ బాగుపడుతుందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత గర్వపడుతున్నామని చెప్పేసి మేము తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఈ దేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యేదా సుధాకర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున రాజీవ్ గాంధీ గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నివాళులు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఘనతని కూడా మేము చెప్తూ, మరి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ, మరి గీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించే ముందు కూడా ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా
मरी राहुल गांधी गारी प्रधानमंत्री चेसे आये जन्मदिन मन भारत देशा परिचय इंत अद्भुत अन्नी रंग रक्षक रंग में व्यवसाय रंग में उद्योग अन्नी रंग राजीव गांधी गारु टेक्नोलॉजी तीसराबट्टे भारत देश मुंदुंदनि मेमु गर्वंगा चेप्तुन्नामु अलागे प्रपंचंलो उन्नटुवंटि प्रति देशंलो भारत देशंलो उन्नटुवंटि विद्यालु विद्यार्थुलु उन्नारु अक्कड उद्योगालु चेस्ता चाला अद्भुतंगा डेवलप अय्यि उन्नारु दीनि कारणं राजीव गांधी गारु भारत देश प्रजलु कूडा राजीव गांधी आशयालनु आयन आलोचन चेसिन विधानान्नि ओकसारि गुर्तुपेट्टुकोनि रेपु राबोये एलक्षन्लो कांग्रेस पार्टीकि सपोर्ट इस्ते मल्ली भारत देश शशि विग्रहानिकि अत्यद्भुत मोन्न घनंगा राजीव गांधी सद्भावना यात्र इक्कडिकि रावटं ज्योति इक्कड पेरंबदूर नुंचि इक्कडिकि वच्चि ढिल्ली राहुल गांधी गारिकि रेपु ई रोजु वेल्लिंदि अदि कावुन युवत कूडा आलोचिंचालि राहुल गांधी ई रोजु लक्षलादि मंदि ऐटी उद्योगुलु चेस्तुन्नारंटे अदि राजीव गांधी गारि पुण्यमे కాబట్టి రాజీవ్ గాంధీ గారి జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో ని చదువుకునే విద్యార్థి గాని ఉద్యోగం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజును గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి చేసిన పునాదుల మీద ఇప్పుడు భారతదేశము సాఫ్ట్‌వేర్ ది జరుగుతూ ఉంది ఇతర దేశాల్లో కూడా సీఈఓలుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయులందరూ కూడా ఈ రోజును గుర్తుపెట్టుకోవాలని మాది రాజీవ్ గాంధీకి నిజమైన నివాళులు ఎప్పురంటే राहुल गांधी गारिनि प्रधानमंत्री चेयटमे एसपी आफीसर्स असोसिएशन आध्वर्यंलो नगरंलो रीजनल कॉन्फ्रेंस निर्वहिंचारु असोसिएशन नायकुलु मात्लाडुतू सभ्युल ओत्तिडि तग्गिंचेंदुकु प्रजलकु मरिंत मेरुगैन सेवलु अंदिंचेंदुकु इटुवंटि कार्यक्रमालु दोहदपडतायनि तेलिपारु ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు రీజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం కందుకూరు రీజనల్ మేనేజర్ సురేష్ ప్రకాష్ ఏజీఎం ఆర్ఏసిపిసి ఒంగోలు పిటి వెంకట్రావు తదితరులు హాజరయ్యారు మాకు మా అదృష్టం ఏంటంటే మెయిన్గా జనరల్ సెక్రటరీ గారు ఒకప్పుడు రాజ్యాన్ని పాలించారు ట్రిపుల్ మాడ్యూల్ని ఆ మాడ్యూల్లో మా కిషోర్ సార్ ఒక రాజుగా ఉండేవాళ్ళు తర్వాత ఈ మాడ్యూల్ బైఫర్కేట్ అయిన తర్వాత ఈ రాజ్యాన్ని మా కిషోర్ సార్కి అప్పచెప్పారు ఆయన కింద మేమందరం సామంతరాజులుగా పరిపాలించాం ఈ సామంతరాజులు ఈ రోజుల్లో portions of Markapur driven Markapur revenue division from Karnool, Ongole revenue division from Guntur, and Kankur revenue division from Nellore district. It was renamed as Prakash district in 1972 in memory of the Pudili Nara Kambu and Champatti. Main important tourist places in Prakash Ramapur beach, Bhairav Kona waterfalls, Anginai. Sir, 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 sir. ఏందో ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ అయితే పెట్టుకోండి అన్ని చోట్ల ఏం జరుగుతుందో చూడండి. సో బ్రాంచ్ విషయానికి వచ్చామంటే ఇప్పుడు బ్రాంచ్ లో వెళ్ళిన తర్వాత అంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది, అంటే ఆనందంగా బ్రాంచ్ కి వెళ్ళడం కానీ అక్కడ వెళ్ళినప్పటి నుంచి మనం సంతోషంగా ఉండడం కానీ ఆ ఫీల్ ఉండడం లేదు. బ్రాంచ్ కి వెళ్ళడమే ఒక భయంగా వెళ్తున్నాం, అది వెళ్ళిన ఎన్విరాన్మెంట్ తో వెళ్తున్నాం కానీ. బట్ వేరే మీరు అదర్ సైడ్ ఇండస్ట్రీ గురించి చూసారంటే ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అందరూ చెప్తున్నది ఏమంటే రోజు రోజుకి బిజినెస్ రీత్యా పెరుగుతున్నటువంటి ఒత్తిడి కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, మెంబర్స్ మీద, ఆఫీసర్స్ మీద, స్టాఫ్ మీద ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంది. ఈ ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోవడానికి అసోసియేషన్ ముందుకొచ్చి ఈ మోటివేషన్ కార్యక్రమాలని స్టార్ట్ చేసింది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనకి బ్యాంక్ ఎంత ముఖ్యమో మెంబర్ యొక్క వెల్ఫేర్ కూడా అంతే ముఖ్యం. ఆ ఉద్దేశంతో ఈ సెక్టార్ మీటింగ్ పెట్టాం. ఈ సెక్టార్ మీటింగ్కి ముఖ్యంగా మా అసోసియేషన్ అమరావతి సర్కిల్, అంటే స్టేట్ ఏపీ స్టేట్కి అమరావతి సర్కిల్ అనే పేరు, స్టేట్ సర్కిల్ మన స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ సూర్యకుమార్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, అట్లానే స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కిషోర్ కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు ప్రతి వారము ఏదో కార్యక్రమాన్ని ఇట్లా పెట్టి స్టేట్ మొత్తం తిరిగి జనాల్ని, మెంబర్స్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అట్లానే బ్యాంక్ డెవలప్మెంట్లో
మన బాధ్యత కూడా ఏ మాత్రం తగ్గకూడదని చెప్పేసి మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు మనం ఒంగోల్లో ఈ కార్యక్రమాన్ని రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. దీనిలో ముఖ్యంగా ఈ రీజనల్ కాన్ఫరెన్స్ లో ఈ ఒక్కొక్క రీజన్ కి రీజనల్ సెక్రటరీ ఉంటారు. ఒంగోలు రీజనల్ సెక్రటరీ శ్రీ శ్రీనివాసరావు గారు ఒక ధైర్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బలోపేతం చేయడం, అట్టానే ఉన్న స్టేట్ బ్యాంక్లో పనిచేసిన ఆఫీసర్లందరినీ ఒక ధైర్యాన్ని నింపడం కోసం మా అమరావతి సర్కిల్ నుంచి జనరల్ సెక్రటరీ సూర్యకుమార్ గారు, ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు, మా డీజీఎస్ పాలపర్తి వెంకటేశ్వర గారు అందరూ వచ్చి మెంబర్స్ ఒక మనోభావాన్ని దెబ్బతినకుండా వాళ్ళ ధైర్యాన్ని నిలపడమే ఈ మెయిన్ ముఖ్య ఉద్దేశం. అట్లానే ఆల్వేస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ వన్గా ఉండాలని కూడా మా నాయకులు ఈ రూపంగా ప్రజల్లోకి చెప్పడం ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఈరోజు మాకు ఒంగోలులో కల్పించారు. ఈ జాయింట్ రీజనల్ కాన్ఫరెన్స్ ఒంగోలులో మేము కండక్ట్ చేస్తున్నాం జాయింట్గా. థ్యాంక్ యూ. కంబైన్డ్ రీజనల్ కాన్ఫరెన్స్ కందుకూరు అండ్ ఒంగోలు రీజన్స్ కలిపి ఒంగోలు జరపడం జరిగింది. దీనికి ముఖ్యంగా అందరూ జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంటు, సిఆర్ఎస్ అందరూ, మాడ్యూల్ ఆఫీస్ బేరర్స్ అందరూ వచ్చేసి ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మెంబర్స్ దాదాపు ఒక 250 మంది మెంబర్స్ ఉన్నారు ప్రకాశం జిల్లా, ఎస్వెల్ ప్రకాశం జిల్లా మొత్తం కలిపి. ఈ మెంబర్స్ సమస్యలు ఏదన్నా ఉంటే వాళ్ళ సమస్యలు తీసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మా నాయకులంతా వచ్చారు. మా మెంబర్స్ అంతా సమస్యలు ఉంటే ఈ మీటింగ్లో ఎక్స్ప్రెస్ చేసి మా నాయకులు అప్పటికప్పుడే సాల్వ్ చేస్తారు. కాబట్టి ఆ నాయకత్వం మీద మా మెంబర్స్కి చాలా నమ్మకం ఉంది, వాళ్ళ మీద అభిమానం ఉంది. కాబట్టి ఇంతమంది మారుమూరల నుంచి వచ్చి ఈ మీటింగ్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సుబ్బారావు, మా ఈ మీటింగ్కి మంగమూరు రోడ్ల గల విశాఖ శారదపీఠ పాలిత శ్రీ పంచముఖ గాయత్రి మందిరం నందు హనుమాన్ చాలీసా లక్ష పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపట్టాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. See my jewelry for your golden moments.